సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబి వర్ధన్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ తెలంగాణ నేతలు తెలిపారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పరిధిలో సిపిఐ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధన్ సిపిఐ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ఆకాంక్షించారు. పార్టీలో సుదీర్ఘమైన పోరాటం చేసి భారతదేశ ప్రజలను చైతన్యపరిచిన ఎర్ర విప్లవ వీరుడు కామ్రేడ్ భర్తర్ మరణించడం సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరఫున సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన రైతాంగ పోరాటాలు, అనేకమైన కార్మిక కర్షకుల పోరాటాలు ఉద్యమాన్ని భారతదేశంలో నడిపించి ప్రభుత్వాలను గడగడలాడించిన వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, నీతిమంతుడు, ఈ భారతదేశ ప్రజలకు ఆదర్శపాయుడు, ఒక మంచి కమ్యూనిస్టును కోల్పోయినందుకు ఈ భారతదేశం ఒక మంచి విప్లవ వీరిని కోల్పోయిందని భావిస్తున్నాం. వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. నిన్న మన వర్ధన్ గారు చనిపోయారు. ఆయన అనేకమైన పోరాటాలు, అనేకమైన త్యాగాలు చేసిన వీరుడు మన వర్ధన్ గారు. వర్ధన్ గారు చనిపోవడం మనకు, మన పార్టీకి ఎంతో తీరని లోటు. మరి ఆయనే నిత్యం పేద ప్రజల కోసం సేవ చేయడానికి, వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి పోరాడిన వ్యక్తి మన వర్ధన్ గారు. అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు మనం ఎంతో కోల్పోయినట్టుగా మన పార్టీ నుంచి బాధపడుతున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తరపు నుంచి, మహిళా సమైక్య తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.